नमस्ते ना पेरु तेजस्विनी बीसीएन न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु मंत्री नारा लोकेश निर्वहिस्तुन्न प्रजा दरबार को अनूह्य स्पंदन प्रजल नुंची अर्जुन स्वीकरिंची समस्यल परिष्कारानिकी हामी తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చాం గత ప్రభుత్వం మాదిరిగా అక్రమాలు చేయడం లేదన్న మంత్రి నిమ్మల రామనాయుడు తాడేపల్లిలో వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ వర్క్షాప్ రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమంటూ నాయకత్వానికి దిశానిర్దేశం ఉద్యోగాల కల్పనపై స్పష్టత ఇవ్వండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకురాలు శర్మిల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తోంది బుధవారం ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు మహిళలు దివ్యాంగులు యువత ఉద్యోగులు వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్రతి ఒక్కరి నుంచి వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి భరోసా కల్పించారు ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు అర్హులైన తమకు పెన్షన్లు మంజూరు చేయాలని యువతకు ఉద్యోగ విద్య అవకాశాలు కల్పించాలంటూ మంత్రి లోకేష్ కు అర్జీలు అందజేశారు ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అర్జీదారులకు లోకేష్ భరోసా ఇచ్చారు నాణ్యమైన మద్యాన్ని ప్రైవేట్ షాపుల ద్వారా అందిస్తూనే కేవలం ఒక్క టెండర్ లాటరీల ద్వారానే ప్రభుత్వానికి 1800 కోట్ల ఆదాయం లభించిందని రానున్న లైసెన్స్ ట్యాక్స్ ద్వారా మరింత ఆదాయం ప్రభుత్వానికి రానుందని మంత్రి నిమ్మల రామనాయుడు పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఆరిపేట మేడపల్లిలో నిర్వహించిన పల్లె పండుగ వారోత్సవాల్లో మంత్రి నిమ్మల రామనాయుడు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఏ మాదిరిగా అయితే ప్రైవేట్ షాపులకు టెండర్ల ద్వారా షాపులను కేటాయించడం జరిగేదో అదే రీతిలో పారదర్శకంగా ఎన్డీఏ ప్రభుత్వం లాటరీ ద్వారా షాపులను కేటాయించినట్లు తెలియజేశారు మద్యం కొనుగోలు దారులకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో ఉంచడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం చేకూరేలా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు అనంతరం జగన్మోహన్ రెడ్డిపై రామానాయుడు విమర్శలు గుప్పిస్తూ వైసీపీ ప్రభుత్వం హయాంలో అధిక ధరలకు మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని వేల కోట్లు దండుకున్నారని అన్నారు పూజ్య బాపూజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో నెరవేరుతుంది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 14 నుంచి 21వ తేదీ వరకు కూడా ఈ యొక్క పల్లె పండుగ వారోత్సవాలు ఒక సంక్రాంతి ఒక క్రిస్మస్ ఒక రంజాన్ పండుగల్ని ఏ రకంగా అయితే నిర్వహించుకుంటామో ఆ మాదిరిగా గ్రామస్తులందరూ కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు ఏదైతే దగ్గర దగ్గర 4500 కోట్ల రూపాయలు సంక్రాంతి లోపుగా ఖర్చు పెట్టి ఈ యొక్క రోడ్స్ డ్రైన్స్ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలనే నిర్ణయం ఇవేళ ప్రజలందరిలోని కూడా ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే లిక్కర్ ఏదైతే ఇవేళ లిక్కర్ పాలసీ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు కూడా ప్రభుత్వం దగ్గరే షాపులు పెట్టుకుంటే నీ మాదిరిగానే ఆ షాపుల్లో ఏ బ్రాండ్లు అమ్మాలో నువ్వు ఏ రకంగా అయితే నిర్ణయించి అంటే నీకు ఏదైతే కేసుకొచ్చి 500 రూపాయలు వచ్చినటువంటి కేసులే నీ షాపుల్లో అమ్ముకుని నీ డిస్టిలర్లో తయారైనటువంటి నాసిరకం బ్రాండ్స్ని అమ్ముకుని ఆ రోజు దగ్గర దగ్గర 30-40 వేల కోట్ల రూపాయలు ఏదైతే నువ్వు గుంజుకున్నావో తాడేపల్లి రాజప్రసాదానికి చేరుకుందో ఆ పాలసీని కంటిన్యూ చేస్తుంటే ఈరోజు కూడా ఈ యొక్క ఎన్డీ ప్రభుత్వానికి కాసులు కురిపించేవి కానీ ఈరోజు ఒక పారదర్శకంగా ఒక నీతిగా నిజాయితీగా పనిచేసేటువంటి ప్రభుత్వం ఈవేళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అందుకే ఈవేళ మరి గతంలో మాదిరిగానే ఏదైతే మరి పూర్వం ఏ మాదిరిగా అయితే ఈ షాపులను ప్రైవేట్గా ఇచ్చి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఏదైతే చేస్తారో ఆ రకంగా చేస్తూ మరి మొన్ననే చూసారో ఏదైతే మరి దగ్గర దగ్గర 1800 కోట్ల రూపాయలు ఒక్క షాపులు అలాట్మెంట్ డ్రా ద్వారానే 1800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అని అంటే గతంలో నీ తాడేపల్లి రాజప్రసాదానికి చేరినటువంటి సొమ్ము ఆ ప్రజల సొమ్ము ఈరోజు ఖజానాకు వస్తుంది దానికి ఉదాహరణ మొన్న 1800 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి చేరుకోవడం మరి రేపు కూడా ఏదైతే లైసెన్స్ ఫీజుల ద్వారా కానీ ఇతరత్ర కానీ ఏదైతే ప్రజలు ఏదైతే ఆ సొమ్ము ప్రభుత్వానికి వస్తుంది నీ మాదిరిగా నీ తాడేపల్లి రాజప్రసాదానికి చేరుకునేటువంటి విధంగా ఈ పాలసీ లేదనే విషయాన్ని వీళ్ళ ప్రజలు కూడా గుర్తించారని చెప్పి తెలియజేసుకుంటూ
తాడపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాల్మీకి మహర్షికి నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి జగన్మోహన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాల్మీకి మహర్షి సమాజాభివృద్ధికి తన రచనల ద్వారా చేసిన కృషిని కొనియాడారు. అధికారమున్నా లేకపోయినా రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడపల్లిలో పార్టీ నేతలతో మాజీ సీఎం జగన్ వర్క్షాప్ నిర్వహించారు. అధికారం కోసం చంద్రబాబు అబద్దాలకు రేకలు కట్టారని, ఈ కారణంగానే టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు లేవన్నారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యకులు, అనుబంధ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుందన్నారు. పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశం ఉందన్నారు. పార్టీ ఎంతో ముందుకు సాగిందని, ప్రతి ఒక్కరూ ఆర్గనైజర్ గా మరింత అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే అది మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. కడప మున్సిపల్ కమిషనర్ గా మనోజ్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న పూర్వపు కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో పలమనేర్ ఆర్డీఓగా ఉన్న గ్రేడ్ 1 ఆఫీసర్ మనోజ్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన కడపలో ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. కడప నగర అభివృద్దికి పలు కీలక చర్యలను అమలు చేయనున్నట్టు తెలియజేశారు. ఆయన జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం కడప అభివృద్దిలో కీలకమైన డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించనున్నట్టు తెలియజేశారు. వర్షాకాలంలో నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటామని, అలాగే పురపాలక సంస్థ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆక్రమణలు జరిగిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను అధికారులతో సమీక్షించి అమలు చేస్తామని మనోజ్ రెడ్డి స్పష్టం చేశారు. నేను 2022 బ్యాచ్ డిప్యూటీ కలెక్టర్ని. దీనికి ముందు ఆర్డీఓ పలమనేరుగా చేశాను చిత్తూరు జిల్లాలో. అక్కడ నుండి ఇప్పుడు కడపకి బదిలీ రావడం జరిగింది కమిషనర్గా. నా విద్యాభ్యాసం అందు రాయచోట్ల జరిగింది. ఆ తర్వాత నేను ఐఐటి బాంబేలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఆ తర్వాత సివిల్స్ ఇంటర్వ్యూస్ అందు ఇచ్చాను. ఆ తర్వాత గ్రూప్ 1 ద్వారా ఆర్డీఓగా జాయిన్ అయ్యి ఆ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. కడపకి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే డైరెక్షన్లో వెళ్ళాలి అన్న ఉద్దేశంతో జాయిన్ అవుతూ ఉన్నాను. కలెక్టర్ గారి గైడెన్స్ అండ్ ఆర్డర్స్ ప్రకారము, అదేవిధంగా కౌన్సిల్ మేయర్ గారు, ఎమ్మెల్యే గారు, ఇంకా ఇతర పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ పబ్లిక్ నుంచి వచ్చే సలహాలు, గైడెన్స్ అన్నీ తీసుకొని వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందరికీ మంచి జరిగే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో ముందుకెళ్తానండి. ఇక్కడున్న స్టాఫ్ అందరూ కూడా చాలా ఎఫెక్టివ్గా చేస్తున్నారని నాకు ముందు ఆల్రెడీ ప్రవీణ్ సార్ చెప్పారు, ముందు చేసిన కమిషనర్ గారు. సో వాళ్ళందరి సపోర్ట్ కూడా తీసుకొని ముందరికి వెళ్తాను. ఒకసారి టౌన్ అంతా కూడా రివ్యూ చేసి ఎక్కడెక్కడ అవసరం ఉందో వాటి మీద ఫోకస్ చేసి, ఏవైతే ఎక్కువ ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఉన్నాయో, నిన్న కూడా వర్షం ఎక్కువ పడినప్పుడు అర్చన సర్కిల్ ఇక్కడ అందు కొంచెం ఎక్కువ ఇబ్బంది కలిగిందని విన్నాను. సో అటువంటి ఏవైతే ఉన్నాయో ఈ రోజే ఒకసారి టూర్ వేద్దామని ఆలోచన కూడా ఉంది స్టాఫ్తో కలిసి. అటువంటి స్పాట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడే వర్షం పడింది కాబట్టి ఇప్పుడే తగ్గుతూ ఉంది కాబట్టి మనకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడెక్కడ ఎక్కువ ఇబ్బంది ఉంది అని. అదేవిధంగా ఇలా మీరు ఇస్తున్న ఇన్పుట్స్ వాటిని కూడా తీసుకొని వాటి మీద స్పెసిఫిక్ ఫోకస్గా పెట్టుకొని నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఏదన్నా ఫస్ట్ టెంపరీ సొల్యూషన్ చూసుకొని ఇమీడియట్గా పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఏదన్నా ఆలోచిస్తున్నాను. మీరు చెప్తున్నాను ఒకసారి వెళ్ళి స్వయంగా చూసిన తర్వాత స్టాఫ్తో కూడా సంప్రదించి ఎటువంటి సొల్యూషన్ తీసుకోవచ్చు అన్నది. ఏదన్నా సరే మనకి ఇప్పుడు ఇంకా వర్షాలన్నీ ఉన్నాయి కాబట్టి, ఇంకా కొంచెం పడతాయి కాబట్టి
వర్షం సంబంధించి కాని రైన్ సంబంధించి కాని ఫస్ట్ టెంపరరీగా ఏదైనా ఇమిడియట్ గా ఎవరికి ఇబ్బంది రాకుండా చూసే ప్రణాళిక ఏదైనా చూసి దీని మీద ఆల్రెడీ ఇటువంటి ఎన్ఫోర్స్మెంట్ స్వీట్ మీద ముందు కమిషనర్ గారు టైం నుంచి కూడా స్టార్ట్ అయింది వర్క్ దాన్ని తప్పకుండా ముందరికి తీసుకెళ్తాము ఏదైతే ఫస్ట్ రోడ్ ఎన్క్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రోడ్ వైడనింగ్ చూసుకుంటూ ప్రయారిటీ బేసిస్ మీద ఎక్కడైతే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది వాటిని చూసుకుంటూ అదేవిధంగా ఏమన్నా వేరే ల్యాండ్స్ కూడా కార్పొరేషన్ ల్యాండ్స్ ఏమన్నా ఎంక్రోచ్ అయి ఉన్నాయంటే వాటిని కూడా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి వాటిని మళ్ళీ కార్పొరేషన్ బ్యాక్ తీసుకునే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామండి. సీఎం చంద్రబాబు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే నినాదంతో ముందుకు సాగుతున్నారని, ఇది మంచి విధానమే అయినా నిరుద్యోగం ఏపీలో తారా స్థాయిలో ఉందని ఏపీసీసీ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో పరిశ్రమలు లేక యువత వలస వెళ్లిందని పేర్కొన్నారు. చంద్రబాబు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారని, అన్నట్టుగా ఇస్తే నిరుద్యోగం చాలా వరకు తగ్గుతుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇద్దరు కలిసి కూర్చుని ఉద్యోగాల కల్పనపై ఓ ప్రణాళిక విడుదల చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాగ్దానాలు అమలు చేయాలి అంటే చిత్తశుద్ధి ఉండాలి. అదే ఉందా లేదా అని అడుగుతున్నాం చంద్రబాబు గారిని. కానీ చంద్రబాబు గారిని ఒక విషయంలో అప్రిషియేట్ చేస్తున్నా, జాబ్స్ ఫస్ట్ అన్నాడు చంద్రబాబు గారు. ఈ రోజు చాలా మందికి తెలియని విషయం, నిజంగానే మన రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ అన్నది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. బిడ్డలు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా తల్లిదండ్రులు చెప్తున్న మాట, డిగ్రీలు పీజీలు చదివించాము కానీ ఉద్యోగాలు మాత్రం రావటం లేదు అని. ఉద్యోగాలు సంపాదించుకోగలిగిన వాళ్ళు, క్యాలిబర్ వాళ్ళు బయటికి వెళ్లిపోతున్నారు. లేని వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు 8,000 రూపాయలకు 10,000 రూపాయలు కూడా మన రాష్ట్రంలో డిగ్రీలు పీజీలు చదివిన వాళ్లే పనిచేస్తున్నారు. ఇది వాస్తవం. ఆఖరికి ఏ చిన్న ఉద్యోగమైనా, ఆటో నడుపుకోవడమైనా, చిన్న స్టోర్ లో పనిచేయడమైనా, ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు కూడా మన బిడ్డలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే దానికి కారణం పాలకులు కాదా? 10 సంవత్సరాలైంది మన రాష్ట్రం ఏర్పడి, కానీ కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా మన రాష్ట్రానికి రాలేదు. కాబట్టి ఉద్యోగాలు రాలేదు. కాబట్టి బిడ్డలకు ఉద్యోగాలు లేవు. ఎక్కడికి వెళ్ళినా తల్లిదండ్రులు చెప్తున్నది ఇదే మాట, ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేవు అని. నిజంగానే అన్ఎంప్లాయ్మెంట్ అన్నది మన రాష్ట్రంలో అతి పెద్ద సమస్య. చంద్రబాబు గారు నిన్న చెప్పడం 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాము, 20 లక్షల ఉద్యోగాల ఉపాధి అవకాశాలను కల్పిస్తాము అని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. మన రాష్ట్రంలో కనీసం 40 నుంచి 50 లక్షల మంది బిడ్డలకు ఉద్యోగాలు లేకుండా అవస్థలు పడుతున్నారు. సరే, చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని చెప్పడం జరిగింది. అలా చూసుకున్నా 5 సంవత్సరాలలో 20 లక్షలంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పించడం చంద్రబాబు చేయాల్సి ఉంటుంది. ఇది ఇలా పెడితే 20 లక్షల మందికి చంద్రబాబు గారు ఒకవేళ ఈ 6 పాలసీ ప్లాన్ అమలు చేయగలిగి, చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగినా మిగతా బిడ్డల సంగతి ఏమిటి? ఇంకా 20 లక్షలో 30 లక్షలో ఇంకా ఉద్యోగాలు రాని వాళ్లే ఉంటారు. మరి అలాంటప్పుడు ఆ బిడ్డల పరిస్థితి ఏమిటో కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ పార్టీ చెప్పిన మాట, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. ఏది 10 సంవత్సరాల క్రితం? అంటే ఇప్పటికి 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి బీజేపీ పార్టీ. మరి మన రాష్ట్రంలో మన బిడ్డలకి ఎంతమంది, ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చింది బీజేపీ పార్టీ? మోడీ ప్రభుత్వం 0. మరి అలాంటప్పుడు బీజేపీ పార్టీ ఏమి చేయనప్పుడు, మోడీ గారు మన కోసం ఏమి చేయనప్పుడు చంద్రబాబు గారు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? 20 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు గారు నిజంగానే ప్లాన్ సక్సెస్ అయ్యి ఉద్యోగాలు ఇచ్చినా మిగతా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత మరి చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తున్న మోడీ గారికి లేదా? అందుకే అంటున్నాం, మోడీ గారి కూడా ఈ బాధ్యత తీసుకోవాలి. చంద్రబాబు గారు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారో, 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామంటున్నారు, ఆయన మోయలేని భారం మిగతా 30 లక్షల ఉద్యోగాలు మోడీ గారి మీద పెట్టాలి. 30 లక్షల ఉద్యోగాలు మోడీ గారు ఎలాగైనా సరే కల్పించాల్సిన అవసరం ఉంది. మన బిడ్డలకు ఎలా కల్పిస్తారు, ఎప్పుడు కల్పిస్తారు, ఏ సంవత్సరం ఎన్ని కల్పించగలరు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా చంద్రబాబు గారు మోడీ గారు కలిసి కూర్చొని మన రాష్ట్రానికి కనీసం 50 లక్షల ఉద్యోగాలు వచ్చేటట్టు ఒక వైట్ పేపర్ స్టేట్మెంట్ విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది కనిపించని సమస్య. అన్ఎంప్లాయ్మెంట్ అన్నది కనిపించడం లేదు మనకు, కానీ నిజంగానే ఇది ఒక భూతం లాగా తయారవుతుంది. నిజంగానే మన బిడ్డలకు ఉద్యోగాలు రాక వలసలు పోతున్నారు. నిజంగానే ఒక రోజు ఇలాగే కంటిన్యూ అయితే అసలు యువతే లేని రాష్ట్రంగా మన రాష్ట్రం తయారు కాబోతుంది. ఇది జరగకూడదు అంటే ఉద్యోగాలు ఇక్కడ కల్పించాల్సిన అవసరం ఉంది. దానికోసం చెప్తున్నాం చంద్రబాబు గారికి, మోడీ గారికి, ఇక్కడ ఎంపీలను వాడుకుని మరి మోడీ గారు అక్కడ అధికారంలో ఉన్నారు, ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని ఉన్నారు. కాబట్టి ఇది మోడీ గారి బాధ్యత కూడా. గవర్నమెంట్ జాబ్స్ విషయానికి వస్తే దాదాపు ఈ రోజు వరకు కూడా 3 లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వాలు ఎందుకు భర్తీ చేయటం లేదు? చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దాని మీద కూడా ఒక వైట్ పేపర్ స్టేట్మెంట్ మీరు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. కనీసం పీఎస్సీకి ఒక చైర్మన్ ను కూడా ఇంతవరకు ఎంపిక చేయలేదు అంటే మరి మీరు ఉద్యోగాలు భర్తీ చేసే విషయంలో మీ చిత్తశుద్ధి ఉంది అని ఎలా నమ్మటం?
అందుకే బిడ్డల విషయంలో చంద్రబాబు గారు జాబ్స్ ఫస్ట్ అని అన్నారు. కాబట్టి చంద్రబాబు గారికి అవగాహన లేదు అనుకోవడానికి లేదు. ఇప్పుడు అవగాహన ఉంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలా మేజర్ ప్రాబ్లం అన్న విషయం చంద్రబాబు గారికి తెలుసు. తెలిసే మాట్లాడారు. కాబట్టి తెలిసిన విషయాన్ని కూడా ఆయన నిర్లక్ష్యం చేస్తే ప్రజలు చంద్రబాబు గారిని ఇప్పుడు కాసేపు ప్రకటనలు